ప్రస్తుతం ఏపీకి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కదా, ప్రీవియస్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ వెళ్తుంది అనుకుంటున్నాం? ఏ విధంగా వెళ్ళొచ్చండి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట మీద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిశారు, వాళ్ళంతా చేయవలసింది అన్ని చేస్తున్నారు. ఓకే, డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ఎన్నో విధంగా ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏం చెప్పారంటే నాకు ఫస్ట్ శాలరీ వద్దని చెప్పారు, ఆయన కూడా శాలరీ తీసుకున్నానని కూడా చెప్పారు. తర్వాత వాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు చూసి ఆయనకి మనోభావాలు కూడా దెబ్బతిని నేను శాలరీ కూడా తీసుకున్న పరిస్థితికి వెళ్ళింది. అంటే అలా డెవలప్మెంట్ చేసినా చేయకపోవడం మనంట కూడా ప్రజల విధంగా సరిపోం, ఎందుకంటే గత 2018లో మనం చేసిన పాపం ఉంది. ఏ విధంగా అంటే మనం జగన్ గారికి ఓటేసి నగ్గించుకున్నాం. ఏ విధంగా నగ్గించుకున్నాం అంటే చాలా మంది నగ్గించుకున్నాం. ఆ నగ్గించుకుంటాకి మనం ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా పెద్దగా చేశారు. ఓ విధంగా ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయినా అవ్వకపోయినా మనం పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని అంటాకి ఈ విధంగా కూడా సరిపోం యాజ్ ఎ సామాన్యుడిగా. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జగన్ ఇప్పుడు వ్యతిరేకత చూపించుకుంటూ ధర్నా చేస్తున్నాడు కదా, దేని గురించి, మన 36 హత్యల గురించి. మరి అన్నిటికీ నేను ఉన్నాను స్పందించే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ సందర్భంలో స్పందించట్లేదు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు దీనికన్నా ముందు అడిగేస్తారనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఏ విధంగా స్పందించడానికి ఎప్పుడైనా సరే ఇప్పుడే కదా ఎప్పటికైనా సిద్ధంగా ఉంటారు. ఆయన చెప్తే మరుక్షణం సైనికులుగా మేమైనా సరే అని సిద్ధంగా ఉన్నాం. ఆయన స్పందించాలని కూడా పెద్ద గొప్ప కాదు, కానీ దాని వెనకుండా ప్రతి A to Z ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే పెద్ద గొప్ప కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చి కేపబిలిటీ ఆయనకు ఉంది, ఆ విషయం అందరూ తెలుసు. ఆయన ఏదైనా సరే చేయగలరంటే ఒక టైం ఉంది, ఆ టైంకి తీసుకొస్తారు ఖచ్చితంగా. నిన్న కాక మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, ఏం చెప్పారంటే ఆ విషయం అందరూ కూడా చూశారు, ఏం జరిగినా ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదని మాత్రమే చెప్పారు. వదులుతాం, ఆయన మన ప్రతిపక్షం అని చెప్పి ఎటు పరిస్థితిలో చెప్పలేదు. ఎవరైనా సరే శిక్ష పడవలసిందే. హోమినిస్ట్రీలో చూసుకుంటే అనిత ఫెయిల్ అయింది అని అంటున్నారు కదా, మరి ఇక్కడ జరిగిన 36 హత్యల్లో కానీ వినుకొండ కేసు కానీ ఆ అమ్మాయిల పైన అత్యాచారాలు కానీ ఇవన్నీ జరిగినప్పటికీ అక్కడ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది అని అంటున్నారు, నిజమేనా? హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరండి, ఎందుకంటే ఒక వ్యక్తికి ఏ విధంగా పవర్ ఉండదు అనేది హోమ్ మినిస్టర్ గా ఒక పవర్ అనేది ఒక పోలీస్ కేపబిలిటీని సెట్ చేసేది. అనిత ఆవిడ మేడం గారు ఓళ్ళు ఒక నోటితో ఒక నోటి మాటతో A to Z ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉడికించే ఆవిడ ఎవరు ఉన్నారంటే ఏపీలో ఇప్పుడు ఒక మాట వ్యక్తితో హోమ్ మినిస్టర్ గారు. ఆవిడ మాట్లాడే మాటకి ఆపోజిట్ వైఎస్సీపీ 175 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా సమాధానం చెప్పట్లేదు. ఆవిడ ఒకటే చెప్పారు, ఏమని చెప్పారంటే నీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే విత్ ఇన్ సెకండ్స్ లో మీకు హత్య జరిగింది అన్నారు. ఓకే, జరిగిందని ఒప్పుకున్నాం, చనిపోయిన వ్యక్తి నిజమే, అది ఎక్కడ జరిగిందనే విషయం కూడా హోమ్ మినిస్టర్ తెలియకుండా పోలీస్ కేపబిలిటీ కూడా తెలియట్లేదు. అంటే ఏ విధంగా హత్య జరుగుతుందని చెప్పి వైఎస్సీపీ నాయకులు చెప్తున్నారు, మీకు అర్థమైందండి? ఇప్పుడు హత్య జరిగింది, అది ఎక్కడ జరిగిందో హోమ్ మినిస్టర్ గారు తెలియట్లేదు, పోలీస్ కేపబిలిటీ తెలియట్లేదు, అలా ఎక్కడ జరిగిందో అడుగుతుంది, దానికి సమాధానం చెప్పరే.